Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మా నమ్మకం నువ్వే జగన్ వైసీపీ అదిరిపోయే స్ట్రాటజీ. ఏపీలో రెండవసారి అధికారంలోకి రావాలని ఆశిస్తున్న సీఎం వైఎస్ జగన్ వైసీపీ పార్టీ సరికొత్త స్ట్రాటజీకి తెరలేపిన విషయం తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే అనేక పథకాలు రాష్ట్ర ప్రజల కోసం అమలు చేస్తోంది. సరికొత్త ప్రాజెక్టులకు కూడా రూపకల్పన చేసి ముందుకు పోతోంది. గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసిన వర్గాలను ఆకట్టుకోవడానికి బడ్జెట్లో వరాలు ప్రకటించి వైసీపీ ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఇన్ని చేసినా రాబోయే 2024 అసెంబ్లీ ఎన్నికలలో గెలుస్తామో లేదో అనే సందిగ్ధత వైసీపీ శ్రేణుల్లో ఉంది. ఇదే అనుమానం సీఎం జగన్లో కూడా ఉన్నట్లు ఉంది. అందుకే ఇటీవల ప్రజల నాడిని తెలుసుకునే కార్యక్రమాలను ప్రారంభించారు. సీఎం జగన్ ఇప్పటికే జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో ఎన్ని పథకాలు అమలు చేసినా ప్రజల్లో ఎంతో కొంత అసంతృప్తి ఉంటుంది. అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారులపై ఫిర్యాదులు కూడా నమోదవుతూ ఉంటాయి. వీటన్నింటినీ నమోదు చేయడానికి ఇప్పటికే జిల్లా కలెక్టరేట్లలో స్పందన పేరుతో ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకుంటున్నారు. అయితే స్పందన విషయంలో సరైన యంత్రాంగం లేదని ఆలోచించిన వైఎస్ జగన్ తాజాగా జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి వారం ప్రతి జిల్లాల నుంచి ప్రజల ఫిర్యాదులను నేరుగా సీఎం ఓకే తెప్పించుకోవడానికి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ మరో కార్యక్రమానికి కూడా రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది. పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి వైసీపీ అధిష్టానం అనుమతితో ఒక కార్యక్రమం చేపట్టారు. గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ఇంటింటికి తిరుగుతూనే మా నమ్మకం నువ్వే జగన్ అనే స్టిక్కర్లను అంటించారు. ఇది ప్రజల్లోకి బలంగా చొచ్చుకుని పోతోంది. ఇదే విషయాన్ని వైసీపీ అధిష్టానానికి తెలియజేసి ఇలాంటి కార్యక్రమమే రాష్ట్రమంతటా చేస్తే మంచి మైలేజీ వస్తుందని కూడా సలహా ఇచ్చారు. కాటసాని సలహాను సీరియస్గా తీసుకున్న వైసీపీ ఇకపై ఇదే పేరుతో రాష్ట్రంలో ఓ కార్యక్రమాన్ని నిర్వహించాలని డిసైడ్ చేసింది. మా నమ్మకం నువ్వే జగన్ పేరుతో ప్రతి ఇంట స్టిక్కర్లు అంటించాలని, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందిన ప్రతి ఇంటి ముందు గోడకు ఇవి ఉండేలా చూడాలని నిర్ణయించింది. ఎన్నికలకు మరో 50.5 సమయం ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరికి వైసీపీ సీఎం జగన్ను మరోసారి ఈ కార్యక్రమం ద్వారా దగ్గర చేయాలని భావిస్తోంది. మరి ఈ పథకం ఎంతవరకు సఫలం అవుతుందో చూడాలి.